కివీస్ చేతిలో వరుసగా రెండు మ్యాచ్లు ఓడిపోయి సిరీస్ కోల్పోయిన టీమిండియా ప్రస్తుతం ఈ సిరీస్లో పరువు కాపాడుకునే పనిలో పడింది. నవంబర్ 1 నుండి ముంబై వేదికగా జరగబోతున్న ఈ మూడో టెస్ట్ కోసం రెండు రోజుల పాటు సుదీర్ఘ ప్రాక్టీస్ సెషన్ కూడా నిర్వహించనున్నారు. ఇప్పటికే ఆప్షనల్ ప్రాక్టీస్ సెషన్ను రద్దు చేసి సీనియర్ ఆటగాళ్లు అయినా సరే ప్రతి ఒక్కరూ ప్రాక్టీస్ సెషన్కు హాజరు కావాల్సిందేనని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ సమీపిస్తున్న తరుణంలో టీమిండియాకి ఇప్పటి నుండి జరగబోయే ప్రతి మ్యాచ్ చాలా కీలకంగా మారనుంది. ముఖ్యంగా ఆసీస్తో ఆడబోయే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో టీమిండియా స్థానాన్ని నిర్ణయిస్తుంది. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్తో జరగబోయే మూడు టెస్టు మ్యాచ్లో కొన్ని కీలక మార్పులు చేయనున్నారు. కొంతమంది సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతి కల్పించాలని, అదే సమయంలో కొందరు యువకులను పరీక్షించాలని జట్టు యాజమాన్యం భావిస్తుంది. అందులో భాగంగా మూడో టెస్టు మ్యాచ్కి టీమిండియా తుది జట్టులో చేయబోయే మూడు మార్పులు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓపెనర్లుగా కెప్టెన్ రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ యథావిధిగా బరిలోకి దిగుతారు. జైస్వాల్ తన బాధ్యత నిర్వర్తిస్తున్నప్పటికీ రోహిత్ మాత్రం వరుసగా విఫలమవుతూ మిగతా వారిని ఒత్తిడిలోకి నెట్టేస్తున్నాడు. ఈ మ్యాచ్లో రోహిత్ ఎలా అయినా తన స్థాయికి తగ్గ ఆటను ప్రదర్శించగలిగితే జట్టు భారీ స్కోరు సాధించగలుగుతుంది. మూడో స్థానంలో శుభ్మన్ గిల్ రానున్నాడు. ఈ మధ్యకాలంలో జట్టును గెలిపించే రీతిలో ఆడిన ఒక్క ఇన్నింగ్స్ కూడా గిల్ ఖాతాలో లేదు. మరి ఈ టెస్టులో అయినా సత్తా చాటుతాడేమో చూడాలి. ఇక నాలుగో స్థానంలో బరిలోకి దిగనున్న కోహ్లీ పరిస్థితి కూడా రోహిత్ శర్మ తరహాలోనే ఉంది. టాప్ ఆర్డర్లో రోహిత్, కోహ్లీ, గిల్ వరుసగా విఫలమవుతూ రావడం వల్ల బౌలర్లు ఎంతలా ప్రత్యర్థిని కట్టడి చేసినా ఉపయోగం లేకుండా పోతుంది. ఐదవ స్థానంలో మరోసారి సర్ఫరాజ్కే అవకాశం ఇవ్వాలని జట్టు యాజమాన్యం భావిస్తోంది. ప్రస్తుతానికి రాహుల్ బెంచ్కే పరిమితం కానున్నాడు. ఇక తొలి టెస్టులో గాయపడిన రిషబ్ పంత్ రెండో మ్యాచ్కు త్వరగానే సిద్ధపడ్డాడు. అయితే ఆస్ట్రేలియా టెస్టు సిరీస్ను దృష్టిలో ఉంచుకుని పంత్పై మరీ ఎక్కువ భారం మోపకుండా ఉండాలనే ఉద్దేశంతో చివరి మ్యాచ్కు పక్కన పెట్టే అవకాశాలున్నాయి. అతడి స్థానంలో ధ్రువ్ జురెల్కు అవకాశం ఇవ్వనున్నారు. జురెల్ ఆరవ స్థానంలో బ్యాటింగ్కు దిగుతాడు. స్పిన్ ఆల్రౌండర్గా అశ్విన్, వాషింగ్టన్ సుందర్ కొనసాగుతారు. అయితే జడేజాకి విశ్రాంతి కల్పించి అతడి స్థానంలో అక్సర్ పటేల్ స్థానం దక్కించుకోనున్నాడు. మొదటి రెండు టెస్టుల్లో ఆడే అవకాశం రాని కారణంగా మూడో టెస్టులో అక్సర్ పటేల్ని బరిలోకి దింపాలని టీమిండియా మేనేజ్మెంట్ భావిస్తున్నట్లు సమాచారం. ఇక ఫాస్ట్ బౌలర్ల విషయానికొస్తే తొలి టెస్టు పెద్దగా ప్రభావం చూపించని మహమ్మద్ సిరాజ్ను రెండో టెస్టుకు పక్కన పెట్టారు. ఇప్పుడు చివరి మ్యాచ్ కోసం అతడిని మళ్లీ జట్టులోకి తీసుకుంటారని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. వర్క్లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా ఆస్ట్రేలియా టెస్టు సిరీస్కు ముందు జస్ప్రీత్ బుమ్రాకు విశ్రాంతినిచ్చి ఆకాష్ దీప్తో పాటు సిరాజ్ ఫాస్ట్ బౌలింగ్ బాధ్యతలు తీసుకోనున్నాడు. ప్రస్తుతం ఎలాగూ పిచ్లన్నీ స్పిన్కే అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్ బౌలర్లతో పెద్దగా బౌలింగ్ కూడా చేయించడం లేదు. ఈ నేపథ్యంలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని దృష్టిలో పెట్టుకుని బుమ్రాకి రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. సిరీస్ ఎలాగూ పోయింది. చివరి మ్యాచ్లోనైనా గెలిచి పరువు కాపాడుకోవాలనే లక్ష్యంతో టీమిండియా మూడో టెస్ట్ ఆడనుంది. మరి టీమిండియా చేసిన ఈ మార్పులు జట్టు విజయంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.